కేంద్ర ఇటీవల నూతన వ్యవసాయ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లులకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజాగా ఈ మూడు వ్యవసాయ సంబంధ బిల్లులకు రాష్ట్రపతి రాజముద్ర వేశారు. ఈ నూతన బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఓవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బిల్లులకు వ్యతిరేక వాతావరణం ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రభుత్వ అనుకూల నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమవుతోంది. అయితే ఈ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచే విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. లోక్సభ రాజ్యసభల్లో ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు విపక్షాలు ఆందోళనలు చేశాయి. అయినప్పటికీ ఎన్డీఏ తన స్పందన నెగ్గించుకుంది. అటు ఎన్డీఏ తీరుకు నిరసనగా శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ నుంచి తప్పుకుంది. ఆ పార్టీకి చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రపతి వ్యవసాయ బిల్లులతో పాటుగా జమ్మూ కాశ్మీర్ అధికార భాషల బిల్లుకు కూడా ఆమోదముద్ర వేశారు రాష్ట్రపతి.